పరీక్ష రాసే రోజున ఇంకో మంత్రి, రిజల్ట్ వచ్చేసరికి మరో మంత్రి. ఈ మంత్రుల పేర్లు గుర్తుపెట్టుకోలేక చచ్చిపోతున్నాను అనుకోరా బాబు. సరే అయితే ఏం చేద్దాం అంటారా? వి ఆర్ గోయింగ్ టు యువర్ ఫిల్మ్ నౌ. ఎగ్ దూజే కెలియే బాలసుబ్రహ్మణ్యం సూపర్బ్ గా పాడాడు. కమల్ హాసన్ యాక్టింగ్ ఓ ఫెంటాస్టిక్. మ్యాట్నీ కడుతున్నా. ఓకే అంతే, సినిమాలో షికారు తప్ప చదువు సంఖ్య లేవు. రోజు క్లాస్ లెక్కొట్టి ఆ నరేష్ గారితో పడి తిరుగుతున్నామని నిన్న మీ మాస్టర్ నడి రోడ్డు మీద నాతో చెప్పుకుని కంటతడి పెట్టుకున్నాడు. వాడికే కోటీశ్వరుడు మేనల్లుడు. తినంత తిని పారేసినంత పారేయగలడు. వాడితో స్నేహం పట్టేవంటే సర్వనాశనం అయిపోతావు రోయ్. మహారాజుల మనసులో మాకులు లేళ్లని స్థిరత్వం ఉండి చావదు. అర్థమైందా? కాలేదన్న ఆపుతారా? కానివ్వండి. ఆ పాత రక్షణ ఏమిట్రా నీ శాంతం? అసలు మనం ఎవరం? ఎవరం? తండ్రి కొడుకులు. నీ బొంద భారతీయులు. మన సంస్కృతి చట్టుబండలు ఎలా తెలిసేర్చిందిరా నీకు? పైథాగరస్ ఎవరంటే ఏ జర్మనీ వాడో ఏ రష్యా వాడో అంటావు. వాడి అసలు పేరు గిరీషుడని కాకినాడలో మన పైతావార అబ్బాయి తెలుసా? తెలియదు. షేక్స్పీర్ ఎవడు? శాసప్ప అయిన తమిళుడు, రామనాడు జిల్లా వాడు, మన భారతీయుడు. ఇది తెలుసా? ఒరే వెధమన్నారా వెధ, ఇది నా తుండుకుంటా. న్యూటన్ ఎవడు? ఇదో దీని ఇదికి తగలాయి. న్యూటన్ ఎవడు? నూతనుడని, బెంగాలీయుడు, మన భారతీయుడును. ఇది తెలుసా? అగ అసలు మనం ఎవరం? ఎవరం? భారతీయులు. మీ పొంద తండ్రి కొడుకులు. చీ చీ చీ, ఈ వీరభద్రం కడుపున చెడబుట్టారా మీరు? అగక్కడ. నిన్ను ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదురా బాబు, నా వల్ల కాదు. ఇప్పుడు వాడు ఏం చేశాడు? వాడి మీద అలా ఒంటి తల మీద విరుచు పుడుతున్నారు. అది అలా అడిగమ్మా నారీ శిరోమణి అమ్మకి. నోరు ముంజట్లో కుంకలారా? మూగ పెనుగు కొమ్మ మొదల్లో పడుండక ఏమిటి అలరి? ఒక్కొక్కరికి చెవడాలు ఎక్కడ తీసేయగల జాగ్రత్త. తప్పక మిమ్మల్ని ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదురా బాబు, నా వల్ల కాదు. ఊరుకోండి అన్న, బస్ పిల్లలు పాపం వేళ్ళని తిడతారే. బాగుందే వరుస, మీ అన్నం తిడితే మీ అమ్మకు రోషం పుట్టుకొస్తుంది, ఈ మూగ పెనుగులు తిడితే నీ కోపం పుట్టుకొస్తుంది. ఇంకెలా ఎవరిని తిట్టుకోను నేను? బుద్ధి లేదయ్యా నీకు? ఇంత ఆలస్యంగా రావడం, కాస్త పెందరాలే వచ్చి లెక్కడొక్క చూసుకోవాలన్న జ్ఞానం ఉండక్కర్లేదు సయ్యా గురునాథం. అదేమిటండి అయ్యా, ఇవాళ రోజు కంటే పావుగంట ముందు వస్తేను. ముందొచ్చావా? అదే, ముందెందుకు వచ్చావు? ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. కాలజ్ఞానం లేకపోతే ఎలా పైకి వస్తావయ్యా? ఏళ్ళు వచ్చావు ఎందుకు? నిన్ను ఈ దేశాన్ని బాగు చేయటం నా మహాప్రభు. ఇలా శుద్ధి దెబ్బలు కొట్టకండి, అర్భకపు భరించలేదు. దాచేయండి బాబు, త్వరగా శుద్ధి దాచేయండి మహాప్రభు, దాచేయండి.